సీఎంఏ కావలి శాఖ వారి ఆధ్వర్యంలో 12వ రోజు ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఉచిత కూరగాయలు, నిత్యావసర మందుల పంపిణీ మరియు అవగాహన శిబిరం. ఈరోజు ముస్నూరు మర్రిచెట్టి గిరిజన కాలనీ నందు గల 100 నిరుపేద కుటుంబాలకు ఉచిత కూరగాయలు మరియు నిత్యావసర మందుల పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కావలి శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీరామ్ మనోహర్ బాబు, డాక్టర్ విజయ్ భాస్కర్లు పాల్గొని కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి తగు జాగ్రత్తలను సూచించారు. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ పేర వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ మహేష్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు, పోనయ్య గారు, వాలంటీర్ గారు, వీళ్ళందరూ కూడా మనందరికీ సేవలు అందించడానికి వచ్చినారు. కాబట్టి మీరందరూ కూడా డాక్టర్లు, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే అందరికీ ఆరోగ్యం ఉండాలని, అందరూ కూడా దూరం దూరంగా ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం ఉన్న వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి వాలంటీర్లు తెలియజేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని ఈ వ్యాప్తి లేకుండా మరి కౌంట్డౌన్లో మనం ప్రభుత్వ నియమాలు పాటించి ఐఎంఏ డాక్టర్లు ఇస్తున్న సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుకుంటూ సేవలు అందించుకున్నందుకు ఐఎంఏ వాళ్ళకి సభాముఖంగా నమస్కారం తెలుసుకుంటున్నాం. మర్రిచెట్టు గిరిజన కాలనీ ముస్నూరు ప్రాంత ప్రజలందరికీ కూడాను మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి వైద్యుల సంఘం తరఫున మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి మన కంటికి కనిపించినటువంటి ఒక సూక్ష్మజీవి ప్రపంచం మొత్తాన్ని కబళించాలని చూస్తూ ఉంది. దానివల్ల మన దేశంతో పాటు ఎన్నో దేశాలు కూడాను వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి కలిసి ఈ లాక్డౌన్ ఈ 14 వరకు పెట్టారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఇళ్లలోనే మనల్ని అందరినీ ఉంచారు? మన ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతూ ఉంది. తింటే కానీ ఐ మీన్ రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఎంతో బీదస్థితిలో తిండికారంటే ఇది మన ప్రాణాలనే తీసుకుంటుంది. మనం లాక్డౌన్లో ఉన్నంత మాత్రాన కొన్ని ఇబ్బందులు పడతాము, ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా మనం భరించగలిగి దీని నుంచి బయటపడితే మన ప్రాణాలు మిగిలితే తర్వాత మనం అంతా కూడాను బ్రహ్మాండంగా మరలా మన సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు. దానిలో భాగంగా మరి పేదలు, నిరుపేదలు పూట గడిస్తే పూట గడవడానికే కష్టంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ, అదేవిధంగా కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళు, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ప్రతిరోజు కూడాను ఆకలితోటి అలంబడించిపోతున్నారు. అదేవిధంగా బీపీ షుగర్లు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు మందులు కొనలేరు. బీపీ టాబ్లెట్లు అయిపోయి ఉంటాయి, షుగర్ టాబ్లెట్ అయిపోయిన కొనడానికి మందులు ఉండవు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ నెల 1వ తేదీ నుంచి నిరంతరంగా ప్రతిరోజు కూడాను 100 కుటుంబాలకి నిత్యం కూరగాయలు, వాళ్ళకి ఏదైనా బీపీ షుగర్ టాబ్లెట్స్ ఏదైనా కావాలంటే ఇవ్వడం, ఈ రెండు మాత్రం చేస్తూ ఉన్నాము. ఇది 12వ రోజు ఈరోజు చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలా. తర్వాత ఒక వైద్యునిగా, ఒక మీ మంచి కోరేటటువంటి వ్యక్తిగా నేను కోరేది ఒకటే, మీరందరూ దీన్ని చాలా ఈజీగా తీసుకోవద్దు. ఈ లాక్డౌన్ ఇంతటితో అయిపోయిందని అనుకోవద్దు, పొడిగించవచ్చు ఇంకా 2 వారాలు కూడాను. సో ఇంతటితో ఏమి అయిపోలేదు. కాబట్టి మీరు ముఖ్యంగా పాటించాల్సినటువంటి 3 సూత్రాలు. 1, పరిశుభ్రత. మీ ఇంటి చుట్టూరు మీరు శుభ్రంగా ఉండాలి. మనం ఉండాలా, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలా. దానికి ప్రతిరోజు కూడా మీరు రోజుకు 6 సార్లు చేతులు సబ్బేసి 20 సెకండ్ల సేపు కడుక్కోవాలి. ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట హ్యాండ్ వాష్ పాయింట్ అంటే సబ్బు బకెట పెట్టుకొని చేతులు కాళ్ళు కడుక్కొని లోపల రండి. అది చాలా ముఖ్యం. అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరం, మనుషులందరూ కూడాను వీలున్నంత వరకు 3 అడుగుల దూరంలో ఉండాలి. మనం ఒక్కొక్కరు 3 అడుగులు కనీసం దూరం మెయింటైన్ చేయాలి. తర్వాత దగ్గు జలుబు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వచ్చినప్పుడు మోచి అడ్డం పెట్టుకోవాలా, లేదా కర్చీఫ్ కానీ అడ్డం పెట్టుకోవాలా, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎవరిని వాళ్ళు ఎవరినంటే వాళ్ళని తాకద్దు దయచేసి, స్నానం చేయకుండా చేయకుండా. కాబట్టి ఈ విషయాలు పాటిస్తూ ఎవరికైనా ఇంట్లో దగ్గు జలుబు జ్వరం ఉంటే ముందు మీరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు ప్రాథమిక పరిస్థితి చేయించుకొని వాళ్ళు సూచించిన విధంగా మందులు వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మేము ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు కేసులు చూడడం జరుగుతుంది. ఎందువల్ల ఈ లాక్డౌన్లో ఈ భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది. కాబట్టి కరోనా వ్యాప్తి ఉధృతమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే మేము ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా సాధారణ వస్తువులు ఆపున్నాము. ఎమర్జెన్సీ కేసులు, కాన్పులు అన్నీ కూడా చూస్తున్నారు. విషయాలను గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి కరోనా వ్యాధి లక్షణాలు మీ అందరికీ మామూలు ఫ్లూ జ్వరం లాగే ఉంటుంది, దగ్గు జలుపుతుంది.
దూరం లాగేసి. కాబట్టి మీరందరూ కూడాను ఆ విషయాలను గుర్తుపెట్టుకొని పాటించి మీరెక్కడ వదంతులు నమ్మకుండా ప్రభుత్వం ఆదేశించినటువంటి సూత్రాలు పాటిస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారాన్ని కూడా మీరు అందుకుంటూ ఎంతో కష్టపడి మరలా ఇదే స్ఫూర్తిని మీరు ఒకవేళ లాక్డౌన్ పొడిగించినా కూడాను మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా వ్యాప్తి మన దేశం నుంచి ప్రపంచం నుండి వెళ్ళిపోవాలని, మనందరం కూడాను తిరిగి ఆరోగ్యవంతులం కావాలని మనసారా కోరుకుంటూ సర్వేజన